హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్ దివాళీకి అందరూ ఎన్నో స్వీట్స్ అండ్ స్నాక్ రెసిపీస్ చేసుకుంటారు కదా ఈ రోజు మన కిచెన్ లో కూడా ఈజీగా చేసే విధంగా ఫోర్ ఈజీ అండ్ టేస్టీ దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీస్ చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫస్ట్ రెసిపీ బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా చేయాలంటే అందరు బ్రెడ్ ని డీప్ ఫ్రై చేసేస్తారు మరి నేను తక్కువ నెయ్యితో బ్రెడ్ హల్వా ఎలా చేశా అని చూసేద్దాం రండి సిక్స్ టు సెవెన్ మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి నార్మల్గా బ్రెడ్ స్లైస్ ని ఫోర్ పీసెస్గా కట్ చేసి ఆయిల్ అయినా అయినా డీప్ ఫ్రై చేసేస్తారు కానీ నేను అలా చేయకుండా ఒక మిక్సర్ జార్లోకి బ్రెడ్ స్లైసెస్ అన్ని చేత్తోనే ఇలా రఫ్గా తుంచుకొని వేసుకోండి బ్రెడ్ స్లైసెస్ అన్ని తుంచుకున్నాక మరీ హై స్పీడ్లో మెత్తగా మరీ ఫైన్ పౌడర్ గ్రైండ్ చేయకండి టూ టు త్రీ టైమ్స్ పల్స్ ఇస్తూ మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రెడ్ గ్రమ్స్ లాగా రావాలి అంటే బ్రెడ్ స్లైసెస్ అన్ని రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలి బ్రెడ్ హల్వా చేసే ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి హీట్ చేసుకోండి ఈ రెండు టీ స్పూన్ల నెయ్యితోనే మనం బ్రెడ్ హల్వా మొత్తం చేసేస్తాము ఇంకెక్కడ నెయ్యి యాడ్ చేయము నెయ్యి హీట్ ఎక్కాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదాం పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఏ స్వీట్ రెసిపీ చేసినా డ్రై ఫ్రూట్స్ అన్ని లో ఫ్లేమ్ లోనే నెయ్యిలో ఫ్రై చేసుకోండి జీడిపప్పు బాదం ఫ్రై అయ్యాక కొన్ని ఎండ ద్రాక్ష వేసి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్ లో ఇదే నెయ్యిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ గ్రమ్స్ వేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే బ్రెడ్ గ్రమ్స్ ఎక్కడ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి బ్రెడ్ గ్రమ్స్ కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఫైవ్ మినిట్స్ లోనే మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ కి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కాచిన పాలైతే కరెక్ట్ గా సరిపోతాయి కప్ వైజ్ చెప్పాలంటే హాఫ్ కప్ వరకు ఉంటాయి బాగా మిక్స్ చేసుకోండి ఒక్క నిమిషంలోనే బ్రెడ్ గ్రమ్స్ పాలను పూర్తిగా పీల్ చేసుకుంటాయి రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఈ బ్రెడ్ మిక్స్ ని లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఈ బ్రెడ్ మిక్స్ ని పక్కన పెట్టేసి బ్రెడ్ హల్వాలోకి షుగర్ సిరప్ రెడీ చేసేద్దాం స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని హాఫ్ కప్ పంచదార గ్రామ్ వైస్ చెప్పాలంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒకటి పావు కప్పు వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి చక్కెర పాకం ఏం రావాల్సిన అవసరం లేదు ఆ వాటర్లో చక్కెర కరిగితే సరిపోతుంది ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇలా షుగర్ సిరప్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ షుగర్ సిరప్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ లో వేసేసి ఉండలేం లేకుండా నిదానంగా లో ఫ్లేమ్ లో కలుపుకోండి చూస్తుంటే మీకు బ్రెడ్ హల్వా కలర్ కాస్త లైట్ గా అనిపిస్తుంది కదా ఈ బ్రెడ్ మిక్స్ మొత్తం షుగర్ సిరప్ లో ఉడికి హల్వా దగ్గర పడేటప్పటికి హల్వా పర్ఫెక్ట్ గా డార్క్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది ఈ విధంగా ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేశాక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు బ్రెడ్ మిక్స్ ని షుగర్ సిరప్ లో బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత హల్వా ఈ విధంగా తిక్కగా రెడీ అయిపోతుంది ప్యాన్ కూడా ఎక్కడా అతుక్కోడు హల్వా ప్యాన్ నుండి చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా టైం చెప్పడం కాదు కానీ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా హల్వా ప్యాన్ కి ఈజీగా సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి నేనైతే బ్రెడ్ హల్వాని ఇలాగే బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను అచ్చం లాగుంది కదా మాకు స్వీట్ ఇలా వద్దు పీసెస్ లా కావాలనే వాళ్ళు ఒక రౌండ్ ఆ స్క్వేర్ ప్లేట్ కి నెయ్యి రాసుకొని ఈ మిక్స్ ని వేసేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని పైన నుండి మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్ లో బర్ఫీ లా కట్ చేసేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ఈ బ్రెడ్ హల్వా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సెకండ్ స్వీట్ రెసిపీ గోధుమ రవ్వ లడ్డు పండగ ఏదైనప్పటికీ అందరికి ముందుగా గుర్తొచ్చే స్వీట్ రెసిపీ లడ్డు కదా అమ్మ బూందీ లడ్డు మోతీచూర్ లడ్డు చాలా పెద్ద ప్రాసెస్ మేము చేయలేము అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసమే ఈ సింపుల్ అండ్ హెల్దీ గోధుమ రవ్వ లడ్డు ఇగ్నట్స్ కూడా ఈ గోధుమ రవ్వ లడ్డుని ఈజీగా చేసేయచ్చు కానీ చూసేదానికి అచ్చం మోటీచూర్ లడ్డు లాగే ఉంటుంది ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నెయ్యి హీట్ చేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని లో ఫ్లేమ్ లోనే డ్రై ఫ్రూట్స్ ని బాగా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు బాదాం పలుకులు తీసుకొని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు బాదాం కాస్త ఫ్రై అయ్యాక కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై అయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నేను చూపించే ఫోర్త్ స్వీట్ రెసిపీస్లో ఏ ఒక్క స్వీట్ రెసిపీ మీకు నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇదే నెయ్యిలో మరో రెండు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను సన్న గోధుమ రవ్వ ఒక కప్పు వరకు తీసుకున్నాను గ్రామ్ వైజ్ చెప్పాలంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది రవ్వలో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు రవ్వ మాడిపోకుండా లో ఫ్లేమ్ లోనే సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు కలుపుతూనే రవ్వను బాగా ఫ్రై చేసుకోండి రవ్వ ఫ్రై అయ్యే లోపల రవ్వకు సరిపడే వాటర్ ని బాయిల్ చేసేసుకుందాం అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పు కొలత తీసుకోండి అప్పుడే మీకు స్వీట్ పర్ఫెక్ట్ గా వస్తుంది చౌమిన్ వేరే గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో త్రీ కప్స్ వరకు వాటర్ వేస్తున్నాను త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు ఉంటాయి వాటర్ ని హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు మరిగించండి వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి రవ్వ చెక్ చేసుకోండి చూడండి ఈ లోపల రవ్వలో ఉండే పచ్చివాసన అంతా పోయి రవ్వ నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయింది ఈ రవ్వలో ముందుగా మరిగించిన వాటర్ అన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి అందరు మన ఛానల్లో రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను పది నిమిషాల తర్వాత రవ్వ బాగా ఉడికిపోయి ఉంటుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోవాలి మీరు గోధుమ రవ్వతో ఉప్మా చేసినా ఇలా లడ్డు లేదా కేసర్ చేసినా ఒక కప్పు సన్న గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి స్వీట్ కొంచెం మైల్డ్ గా తింటామనే వాళ్ళు ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి లేదు మేము స్వీట్ కొంచెం ఎక్కువగానే తింటామనే వాళ్ళు ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకోండి కలర్ కోసం చిట్కెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను నాకైతే ఇక్కడ ఫుడ్ కలర్ సరిపోలేదు అందుకని మళ్ళీ ఒక చిట్కేడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు జెల్ ఫుడ్ కలర్స్ వాడే పని అయితే ఒక్క డ్రాప్ ఆరెంజ్ జెల్ ఫుడ్ కలర్ వేసారంటే కేసర్ కలర్ వచ్చేస్తుంది పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని షుగర్ సిరప్ మొత్తం రవ్వకు పట్టే విధంగా అంటే మినిమం పది నిమిషాల పాటైనా లో ఫ్లేమ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లాస్ట్ లో మరో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఈ గోధుమ రవ్వ కేసరి వీడియో క్లిప్ లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అంటే ప్యాన్ కి ఈజీగా సపరేట్ అవుతున్నప్పుడు దించేసుకుంటే చల్లారాక ఇంకా ఆస్త చిక్కుబత్తుంది ఈ గోధుమ రవ్వ కేసర్ ఇలాగే అయినా తినేయచ్చు చాలా బాగుంటుంది కానీ మనం మోతీచూర్ లడ్డూలా చేస్తున్నాం కాబట్టి ఈ కేసర్ ఫైనల్ టచ్గా టూ టీ స్పూన్స్ వరకు మిలన్ సీడ్స్ వేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలాగే తినాలనుకున్న వాళ్ళు ఇలాగే తినేయండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసి కేసర్ మిక్స్ గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేశాను కేసర్ మిక్స్ కాస్త చల్లారాక మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్లో లడ్డూలు చేసేయడమే చూసారా కేసర్ చల్లారేక ఇంకా కాస్త దగ్గరకు వచ్చేసింది ఇలా గోధుమరావు కేసర్ తో లడ్డూలు చేసేసి పైన నుండి మిలన్ సీడ్స్ తో గార్నిష్ చేసారంటే ఎవరికైనా ఈ స్వీట్ చూడంగానే తినాలనిపిస్తుంది తిన్నాక మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ లో మీరు లడ్డూలు చేసారంటే కేజీ కాదు ఐదు కిలోలు గోధుమ రవ్వతో అయినా హ్యాపీగా గోధుమ రవ్వ కేసర్ లడ్డూలు చేసేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు గోధుమ రవ్వ లడ్డూలు ఎవరైనా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసేయండి థర్డ్ స్వీట్ రెసిపీగా బాంబే కరాచీ హల్వా చేశాను మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ లేదా బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో గెట్టుగెదర్ ప్లాన్ చేసినప్పుడు మీ మెనూలో లో ఈ కరాచీ హల్వా తప్పకుండా యాడ్ చేయాల్సిన రెసిపీ అని చెప్తాను చాలా మంది ఈ కరాచీ హల్వా చూడంగానే అట్రాక్ట్ అవుతారు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీ దగ్గర మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో కార్న్ఫ్లోర్ అండ్ పంచదార ఉంటే చాలు ఎంత మందికైనా అయినా ఇన్స్టెంట్ గా కరాచీ హల్వా ఈజీగా టేస్టీగా చేసేయచ్చు ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ వర్క్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ కి ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉన్న ఒకే కప్పు కొలతతో తీసుకోండి ఈ కార్న్ఫ్లవర్ మిక్స్ ని రెడీగా పక్కన పెట్టుకోండి కరాచీ హల్వా చేసే ప్యాన్ లోకి ఒక కప్పు వరకు పంచదార తీసుకున్నాను ఒక కప్పు పంచదారకి ముప్పావు కప్పు వాటర్ వేసుకొని పాకమేం రావాల్సిన అవసరం లేదు షుగర్ పూర్తిగా వాటర్ లో కరిగే వరకు వెయిట్ చేయండి ఈ లోపల కరాచీ హల్వా కలర్ఫుల్ గా కనిపించడం కోసం మీకు నచ్చిన ఫుడ్ కలర్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఫుడ్ కలర్ మిక్స్ ని రెడీగా పక్కన పెట్టుకోండి ఈ లోపల షుగర్ వాటర్ లో పూర్తిగా కరిగిపోయి ఉంటుంది ఈ షుగర్ సిరప్ ని మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్ ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ షుగర్ సిరప్ లోకి కార్న్ఫ్లవర్ మిక్స్ మొత్తం వేసేయండి షుగర్ సిరప్ లో ఫ్లర్ మిక్స్ వేసేసాం కదా స్వీట్ అయిపోద్ది అని మీరు వెళ్ళిపోతే కాదు కార్న్ఫ్లవర్ మిక్స్ ఎప్పుడైతే వేసారో అప్పటి నుండి ఒక్క నిమిషం కూడా ఆపకుండా కలుపుతూ ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఎయిట్ మినిట్స్ అయితే ఈ విధంగా తిక్కుగా అయిపోతుంది రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ మిక్స్ ని కూడా వేసేయండి బాగా మిక్స్ చేసుకోండి ఫుడ్ కలర్ వేయగానే ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేశాను మీకు నచ్చిన ఫుడ్ కలర్ మిక్స్ ని వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకొని లాస్ట్ గా మరో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ స్వీట్ కి ముందే ఒకేసారి నెయ్యి వేసేయకుండా మధ్య మధ్యలో వేసుకోవాలి ఈ స్వీట్ ని ఇలా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా టైం చెప్పడం కాదు కానీ స్వీట్ లో నెయ్యి రిలీజ్ అయ్యి స్వీట్ మొత్తం పాన్ నుండి ఈజీగా సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి ఈ విధంగా హల్వా మిక్స్ ప్యాన్ నుండి ఈజీగా సపరేట్ అయ్యేటప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకైనా ట్రే లోకైనా తీసుకోండి ఈ విధంగా హల్వా మిక్స్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పైనుండి కొన్ని జీడిపప్పు బాదం పలుకులు వేసుకొని ఇలా ప్రెస్ చేశారంటే హల్వాకి డ్రై ఫ్రూట్స్ ఈజీగా స్టిక్ అయిపోతాయి హల్వా పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయండి పూర్తిగా చల్లారిన హల్వాని ఒక ప్లేట్ లోకి చేసుకోండి మనం పర్ఫెక్ట్ గా చేసాం కాబట్టి హల్వా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చేతికి కూడా అస్సలు అతుక్కోదు ఇప్పుడు మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్ లో కరాచీ హల్వా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసేయడమే చూసారు కదా మనం చేసిన కరాచీ హల్వా ఎంత పర్ఫెక్ట్ గా సాఫ్ట్గా సాఫ్ట్ గా అసలు జల్లీ లాగుంది కదా ఇప్పటి వరకు ఎవరైనా కరాచీ హల్వా చేయకపోతే నా రెసిపీ ఫాలో అయిపోండి మీకు కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్ లో వస్తుంది ఫోర్త్ స్వీట్ రెసిపీగా హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా హెల్దీ రెసిపీ అని చెప్తాను ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల హెల్త్ చాలా మంచిది ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బయట తెచ్చుకోవడం కంటే మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోండి మీరు ఇంట్లోనే నా రెసిపీ ఫాలో అయిపోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం నేను ముప్పా కప్పు జీడి పప్పు పావు కప్పు మెలన్ సీడ్స్ పావు కప్పు పిస్తా ముప్పావు కప్పు బాదం పావు కప్పు వాల్నట్స్ పావు కప్పు ఎండు ద్రాక్ష ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ గసగసాలు నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ సరిపడా అంటే ట్వంటీ గింజలు తీసేసిన పండు ఖర్జూరం తీసుకున్నాను ముందుగా ఖర్జూరం జార్ లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఖర్జూరం గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ చాలా పెద్ద సౌండ్ వస్తుంది లేదా మీరు పప్పు గుత్తితో దేచ్ మొత్తం మెత్తగా దంచేసిన సరిపోతుంది ముందుగా ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్ లోనే రెండు నిమిషాల పాటు గసగసాలు కొంచెం కలర్ చేసి బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి మీరు నెయ్యి కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక టీ స్పూన్ నెయ్యిలో వాల్నట్స్ బాదం వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ బాగా ఫ్రై చేసుకున్నాను ఇందులోనే జీడిపప్పు పలుకులు మిలన్ సీడ్స్ ఇందు ద్రాక్ష పిస్తా అన్ని వేసేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యి తక్కువ వేసాను కదా మీరు మరో రెండు టీ స్పూన్ నెయ్యి వేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్ని పూర్తిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి డ్రై ఫ్రూట్స్ ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్ లో మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ వేసుకోండి రెండు నిమిషాల పాటు డేట్స్ పేస్ట్ ని నెయ్యి లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా డేట్స్ పేస్ట్ ని ఫ్రై చేయడం వల్ల డేట్స్ పేస్ట్ కొంచెం సాఫ్ట్ అయ్యి లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి డేట్స్ పేస్ట్ లో డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేతికి నెయ్యి కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు చేతితో మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్ లో లడ్డు చేసేయడమే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాగే అయినా సర్వ్ చేసుకోండి లేదా ఇలా నాలాగ వేయించిన గసగసాలతో చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ నేను చూపించిన ఈ ఫోర్త్ స్వీట్ రెసిపీస్ లో మీకే స్వీట్ నచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా తరపున ముందుగానే మీ అందరికి హ్యాపీ దివాలి స్వీట్ రెసిపీస్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కుకింగ్ బిగ్నర్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే తప్పకుండా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి